Hey guys, welcome back to another video. So, this video lo chesi memo pulivendala nunchi gandiki velthunamo. Gandilo veeranjaneya swami unnadu kada, swamini darshinchukoni akkade koncha nemala park, vyasar gata, vidupul pai kuda unnai, avi kuda velladaniki try chestamu. So, ee video ni start nunchi end varaku chudandi. Memu ippudaithe gandiki aithe reach ayipoyamu. Gandiki reach avagalante మన స్టార్టింగ్ లోనే రైట్ హ్యాండ్ సైడ్ తిరగాలన్నమాట. రైట్ హ్యాండ్ సైడ్ తిరిగితే కనుక ఒకటి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. సో అదే గండి టెంపుల్ అనుకోవచ్చు. ఇప్పుడైతే పాత టెంపుల్ అంతా పడగొట్టేసి కొత్త టెంపుల్ కట్టేస్తున్నారు. గోపురాలు అవన్నీ పెద్ద షెడ్ ఉంది అనమాట. ఆ షెడ్ లో క్యూ లైన్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి స్వామివారిని. సో మేమైతే ఒక 10 రూపాయల టికెట్ దర్శనం టికెట్ తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక మాకు ఒకటి తెలిసింది ఏంటంటే ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది. అన్నదానానికి ముందు టికెట్లు ఇస్తారనమాట. అంటే లంచ్ టైం ఉంటుంది కదా, ఆ టైంలో కొంచెం ముందు టికెట్లు ఇస్తారు. టైమింగ్స్ ఎగ్జాక్ట్గా తెలియదు నాకు, నేను వెళ్ళాలకు టికెట్లు కూడా అయిపోయినాయి. మేము అందుకే అన్నదానం తీసుకోలేకపోయాము అక్కడ. నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తే కనుక అక్కడికి నా భోజనం సమయానికి వెళ్తే కనుక మీరు ఫుడ్ ఎక్కడన్నా బయట తినద్దు, అక్కడ తినాలనుకుంటే కనుక ఖచ్చితంగా అన్నదానం టికెట్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడే మన గండి స్వామి వీరాంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి కొంచెంసేపు ఆమె పాట పాడుతుంటే చరిత్ర మాదిరి, సో అది వినేసి కాసేపు కూర్చొని అక్కడ ఇంకా టెంకాయలు కొట్టేసి ఇంకా ప్రసాదం తీసుకొని కొంచెం ముందరికి వెళ్తే కనుక లెఫ్ట్ సైడ్లో ఒక ఏరు ఉంటుంది. ఆ ఏరు కూడా కొంచెం నది అంతా పారుతుంటుంది. ఈ మధ్య వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి కదా, మొత్తం ఎటు చూసినా గ్రీనరీ ఉంది. చుట్టూ కొండలు, గ్రీనరీ, వాతావరణం ఎక్సలెంట్ ఉంది ఇక్కడైతే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఇంతకుముందు నేనైతే ఎప్పుడు రాలే కానీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఇది కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు వచ్చేసి స్వామివారిని అక్కడ షెడ్ వేశారు కదా, పెద్ద షెడ్ అక్కడ పెట్టేశారనమాట. ఇది ఇందాక చెప్పా కదా ఏరు అనమాట. ఈ ఏరులోనే కొంత వచ్చి స్నానాలు చేసి మళ్ళీ దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడే మా దర్శనం అయితే అయిపోయింది, దర్శనం బాగా జరిగింది. తర్వాత టెంకాయ కొట్టేసి లడ్డు తీసుకుని ప్రసాదం, ఇంకా మన నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యానమాట. అది వచ్చేసి ఒకటి నెమ్మల పార్క్కి వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. సో గండి నుంచి నెమ్మల పార్క్ ఒక 7 కిలోమీటర్స్ అట్లుంటుంది. వెళ్దాం అనుకున్నారా, 10 రూపాయలు టికెట్ కట్టాలా? సో మొత్తానికి అయితే నిమ్మల పార్క్ అయితే రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి ఒక 7 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి బైక్లో వచ్చేసాము. సో ఇప్పుడు లోపలికి రాగానే కొంచెం రైట్ తిరుగుతానే మనకు ఒక బోర్డు వచ్చేస్తాయన్నమాట నెమళ్ళ గురించి. ఎవరన్నా తెలియకుండా కొంచెం చూడండి, బా చదువుకొని నెమళ్ళ గురించి తెలుసుకోండి. సో నెమళ్ళన్నీ చూసిన వరకు చూసేసి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. మీరు కూడా కొంచెం కాసేపు ఈ నెమళ్ళు ఈ వ్యూ అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడికి మోస్ట్లీ ఫ్యామిలీస్ వస్తున్నారు, లైక్
వనభోజనాల కోసం అట్లా కొంచెం ఫుడ్ చేసుకొని క్యారీలు తీసుకొని వచ్చి ఇక్కడ ఫ్యామిలీ అంతా కూర్చొని తినడం అట్లాంటి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు అన్నమాట ఇక్కడ. ఎంట్రీ టికెట్ మాత్రం 10 రూపాయలు తీసుకున్నారు. బైక్లు అందుకు బయటనే పార్క్ చేసేసి మనం 10 రూపాయలు టికెట్ తీసుకుని లోపలికి రావచ్చు అనమాట. వచ్చి ఇవన్నీ నెమళ్ళు ఈ పెన్ లోపలికి అయితే అలవ లేదు కానీ నెమళ్ళ దగ్గరికి చుట్టూ కంచేసి పెట్టారు. వాళ్ళకి దానా అయినా అంతా చూసుకుంటుంటారు వాళ్ళే. సో జస్ట్ వచ్చి చూసిపోవచ్చు ఇక్కడికి. గండికి వచ్చినప్పుడు అయితే ఒకసారి విజిట్ చేయొచ్చు ఈ ప్లేస్. ఇది ఈ వారం వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీక్. బాయ్ బాయ్.